మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాల్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ఉంది. ఈ ప్రెస్ మీట్లో పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ శర్మ గారు, అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు, తర్వాత మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు, ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఎస్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు ప్రకాష్ రెడ్డి గారు, ఉమారాణి గారు, తర్వాత ఇంకో అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు, తర్వాత పార్టీ నాయకులు సునీతారెడ్డి గారు, దేశపాండే గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు మాట్లాడతారు. హలో, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న పత్రికలో వచ్చిన సమాచారం తర్వాత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర తెలుసుకున్న తర్వాత వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. బొగ్గు దిగుమతి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించి ప్రజల దృష్టి మళ్లించి ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత నుంచి తనను తాను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వేసిన ప్లాన్ నిన్నటి ఆరోపణలు. విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచాడు, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తిడుతున్న విషయము తెలుసుకున్న తర్వాత భరించలేని స్థితిలో, తట్టుకోలేని స్థితిలో ప్రతి విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్ర చేసే ముఖ్యమంత్రి మరొక్కసారి కుట్ర చేసి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం ఇలా ఆయన ఏడు, ఆయన కుటుంబం చేయడు. వాళ్ళు మంచిగా సేఫ్ ఉంటారు, అయితే అధికారంతో పెట్టిస్తాడు, అయితే మంత్రులతోనో ఎమ్మెల్యేతోనో పెట్టిస్తాడు, తిట్టిపిస్తాడు. ఆయన మా ఆయన కుటుంబం మాత్రం మంచిగా ఉంటారు. ఇప్పుడు చాలామంది మంత్రులు వస్తలేరు, ఇక మంత్రుల మీద కూడా వస్తలేరు. ఎందుకంటే ఏమైనా ప్రెస్ మీటింగ్ పెట్టినా అయినా బహిరంగ సభలో అయినా తిరిగి క్షేమంగా వస్తామో గ్యారంటీ లేని పరిస్థితి ఇవాళ. కాబట్టి అధికారులు మంత్రులు అయిపోయింది, ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయింది, ఇప్పుడు అధికారులను పాపంగా వాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికారులతోనే అబద్ధాలు చెప్పిస్తున్నాడు, అధికారులతోనే అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్నది. మళ్ళీ కరోనా తర్వాత దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ డిమాండ్ పెరిగిన విషయం వాస్తవం గతంలో కథలు వచ్చినాయి, టీవీలో కథలు వచ్చినాయి, అనేక ఎడిటోర్స్ కూడా వచ్చినాయి. దాదాపు 210,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది, దాటిపోయింది ఇప్పటికే. కాబట్టి దీని నుంచి తాత్కాలికంగా ఈ సమస్య నుంచి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వము కేవలం పది శాతం మాత్రమే దిగుమతి చేసుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఇది వాస్తవం, ఇది దీని అవధాలు అలా సంవత్సరం ఏం లేదు. దీని ద్వారా కేవలం ఒక యూనిట్కు 5 నుంచి 10 పైసలు మాత్రమే అదన భారం పడుతుందని చెప్పి, ఇది నేను చెప్పినట్టు నిన్న ఎవరైతే విలేకరుల సమావేశం పెట్టారో ఆ అధికారి అయిపోయాడు. 5 నుంచి 10 పైసలు మాత్రమే అదన భారం పడుతుందని చెప్పి, 5 నుంచి 10 పైసలు మాత్రమే, అది అంతా కేవలం 10% మాత్రమే దిగుమతి చేసుకోవడం. ఈ దిగుమతి అనేక సంవత్సరాలు జరుగుతుంది, కొత్త ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన కాదు, అనేక సంవత్సరాలు జరుగుతుంది. ఇవి దీన్ని భూతద్దలు పెట్టి చూపెట్టి వాళ్ళ కేంద్రం చేసినటువంటి దీనివల్ల మొత్తం ఏదో జరిగిపోయింది, ఏదో జరగబోతుందని చెప్పి దీన్ని ఆగమాగం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటను, అధికారుల మాటను, వాళ్ళ నాయకుల మాటలు ఎవ్వరు పట్టించుకునే స్థితి లేరు. ఎందుకంటే వాళ్ళు నోరు ఏ సవాదాలు తెలిసిపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చల వీడి అవినీతితో మొత్తం రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిండు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు,
పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆనవానమున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎప్పుడు ఏమైతే తెలియని పరిస్థితి. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. నిధులను దారి మళ్ళిస్తున్నారు, అప్పులు చేసుడు, రాష్ట్రాన్ని అదవత్పాలు చేసుడు, మళ్ళీ అప్పులు తీసుకున్నామంటే వాళ్ళు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా దేని నిష్పట్లే కాబట్టి ఊళ్ళలో అప్పులు చేసుకోండి అంటారంటే అలా అప్పులు చేసి ముద్దాం అనుకుంటే దేని నిష్పెట్టాడు, చిట్లు ముందే ఎత్తాడు, ముందే చిట్లు ఎత్తాడు, ఎట్లా కట్టాడు కదా, చిట్లు ముందే ఎత్తాడు. ఎవరు ఉన్నారో ఎక్కడ అప్పులు తీసుకొని అన్ని అప్పులు తీసుకెళ్తాడు, అన్ని అగ్రిమెంట్ రాయిస్తాడు, ప్రామిసరీ రాయిస్తాడు. అవసరం అయితే ఆ ఒక్క ఇల్లునే 10 మంది రాయిస్తాడు దొంగ డాక్యుమెంట్ సృష్టించి. ఈ అప్పులు చేసుకోండి తెలివి అన్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకంటే కొంత తెలివి. దేశంలో ఏ నిష్పెట్టలేదు, తెలిసి ప్రభుత్వ రంగ సంస్థ నిష్పెట్టలే, ప్రైవేట్ రంగ సంస్థ నిప్పట్లే, నిష్పెట్టే అందరి దగ్గర అప్పులు తెచ్చాడు. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతోని ఇవాళ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి 60,000 కోట్లకు పైగా ఇవాళ డిస్కంలు అనుకుని నష్టపరిచినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. 60,000 కోట్ల రూపాయల పైగా డిస్కంలకు చెల్లించకుండా నష్టపెడుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళంటే నష్టాలను భరించలేకనే విద్యుత్ ఛార్జీలు పెంచినాడు. దాని ద్వారా 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఇక్కడ ప్రజల మీద భారం మోపి అని చెప్పేసి 6,000 కోట్ల రూపాయలు దాంతో ఏమీ అయ్యలేదు కనిపించేయండి. 6,000 కోట్ల రూపాయలు వేసేయండి. నేను గతంలో ఇప్పుడే మళ్ళీ చెప్పిన 17,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాల నుంచి వీళ్ళ డిపార్ట్మెంట్కు బిల్లు చెల్లించాల్సి ఉంది. 17,000 కోట్లు 1 రూపాయి ఇస్తున్నాడు, 1 రూపాయి చెల్లిస్తున్నాడు. ఇవన్నీ పోతే ఈ 17,000 కోట్లు ఇస్తున్నాడు. ఇలా పాత బస్తి నుంచి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలను ఇలా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయకపోవడం వలన అది కూడా నష్టం జరుగుతుంది, అది వసూలు చేస్తలేడు. ఇలా అసలు విషయం ఏంటంటే ఈయన ఫామ్ హౌస్, ఈయన ఫామ్ హౌస్ సపరేట్ ఒక సబ్స్టేషన్ పెట్టుకోండి, ఈయన సపరేట్ సబ్స్టేషన్. ఎంత విద్యుత్ వాడుతుందంటే 40 గ్రామాలకు ఉపయోగించేటువంటి విద్యుత్ను ఫ్రీగా ఈయన ఫామ్ హౌస్ కోసం వాడుతున్నాడు. 2 రూములే వట్టేయండు, దళ 2 రూములు కట్టే మీటర్ తీసుకున్నాడు, దానికే 2 రూములకే కరెంటు బిల్లు కడతాడు తప్ప ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసుకొని ఆయన ఫామ్ హౌస్కు 200 ఎకరాలకు ఫ్రీగా కరెంటు వాడుతుండే. ఈయన ఫామ్ హౌస్ కాదు, ఇవాళ పేపర్ వచ్చింది విద్యుత్ బిల్లులు చెల్లించని జిల్లాల ప్రాంతాలు ఇవి అంటే గజ్వెల్, సిద్దిపేట్, పాతబస్తి. గజ్వెల్, సిద్దిపేట్, పాతబస్తిలో ఈ 3 ప్రాంతాల్లో ఏదో స్వయం ప్రతిపత్తి అన్నాడు ఇక్కడక్కడ విద్యుత్ బిల్లులు వసూలు చేయరాదు, ఒక బోర్డు పెట్టినట్టున్నాడా, మేము విద్యుత్ బిల్లు చెల్లించము, మాకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాల్సిందే. ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ చూసి మిగతాందరూ లీడర్లందరూ కూడా వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఫామ్ హౌస్ కడుపుకున్నారు. ముఖ్యమంత్రి కన్నా ఒక్కొక్కరు చిన్న చిన్న సింగిల్ మీటర్ తీసుకున్నారు, మీటర్ తీసుకొని ఇష్టానుసారంగా ఫామ్ హౌస్కు ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నారు. ఇవన్నీ దేని మీద, ఉచిత విద్యుత్ పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ను ఫామ్ హౌస్ల పేరు మీద, వాళ్ళ బిల్డింగ్ల పేరు మీద బడాబాబులు దోసుకుంటున్నారు. కాబట్టి ఈ దోపిడీతనాన్ని ఆపాలే అని సబ్స్టేషన్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టుకున్నారు. ఇలా మీటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ బయటపడుతుంది, దొంగతనం బయటపడుతుంది. ఈ ఫామ్ హౌస్లో అక్రమంగా ఉచిత విద్యుత్ పేరుతోని రైతులకు ఇవ్వకుండా ఈ బడాబాబులు ఎట్లా దొంగతనం చేస్తున్నారు, ఇవన్నీ బయటపడతాయని చెప్పి రైతు లోపల ఏమో చూసి మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు నమ్మలే. దుబాకలు అదే చెప్పాడు, హుజరాబాద్లో అదే చెప్పాడు, ఎక్కడ ఎవ్వరు నమ్మలే. ఏం చేసారో, ఏ విధంగా గుణపాఠం చెప్పారో మనకు తెలుసు. అది ఈ ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ల పేరు మీద ఇష్టానుసారంగా ఇలా విద్యుత్ వాడుకుంటున్నారు. ఈ బొగ్గు విషయంలో ఈయన చెప్పిండు, ఆయన అధికారి చెప్పిండు, పాప ఆయన ఏమంటే స్క్రిప్ట్ రాయిస్తే వాళ్ళు ఏజ్లో ఉంటే ఈయన చదవాలి. ఏంటంటే ఆదాని కోల్ మ్యాక్స్ నుంచే బొగ్గు కూడా అని చెప్పినట చూపెట్టాలి. ఆయనకి ఏమైనా ఇచ్చిన ఆయనకు సపరేట్ లెటర్ ఇచ్చిందో, ఆదాని కంపెనీ నుంచి లెటర్ ఇచ్చిందో అడగాలి మరి చెప్పాలి అది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మోసం చేసిండు. ఇలా ఓపెన్ మార్కెట్లో ఒక్కొక్క యూనిట్ అంతా 3 రూపాయలే, 3 రూపాయలు 3 రూపాయలు 50 పైసలు
ఊపిరిమాగా దొరుకుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు రూపాయల నుంచి ఆరు రూపాయలు వసూలు చేస్తుంది. 6 రూపాయలకు కొనుక్కొస్తు డబుల్ డబుల్ తెచ్చుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. 3 రూపాయలకు రాష్ట్ర ఒక యూనిట్కి విద్యుత్ను కరెంట్ను వాళ్ళ 6 రూపాయలు ఎందుకు ఉంటుందో స్పష్టం చేయాలి. అరే ఏడు తక్కువ ఉంటారు కూడాలి, ఏడు తక్కువ దొరుకుతారు కూడాలి, ఇన్ని ఏడు ఎక్కువ దొరుకుతారు కూడా కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అంత ఉల్టా పంచారటనే. ఇవాళ కేవలం 5 నుంచి 10 పైసలు అదనంగా భారం పడుతుందంటేనే గగ్గొడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ నువ్వు 3 రూపాయలకు దొరికేదాన్ని 6 రూపాయలకు కొంటే మరి దాని మీద పదే దేశ మార్గం ఎందుకు స్పష్టమైన సమాజ చెప్పలేకపోతున్నావు? అందుకే కేంద్ర ప్రభుత్వం చేసింది, ఎస్ ఏ రాష్ట్రానికి ఎంత ఉత్పత్తి కాదో బొగ్గు మేమే ఇస్తామని చెప్పాను. నిన్న లాడర్ నేను ఒక నిన్న తీసుకున్నది, నిన్న నిన్న తీసుకున్నది ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో అవసరం ఉంటుందో దాన్ని కేంద్రమే అందేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నది. మన అతిపెద్ద స్కామ్ ఎంత అంటే ఏంటంటే ఈ సిపాయి నచ్చక ఈయన హెచ్చరిక ఏంటంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ పెద్ద కుంభకోణం. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద కుంభకోణం. అంతకుముందు గతంలో కొన్ని టీవీలు చూపండి, నేను మధ్య రూపాయలు అది మర్చిపోయారు. ఎందుకంటే ఈ ఒక్క స్కామ్ అంటే చెప్తారు ఊరికి తెలియదు, మొత్తం తవ్వుతా అన్ని స్కామ్లు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పెట్టారు పెట్టి పెట్టి రాశి రాశి చేతులు పోతున్నాయి. ఈ మధ్య అది సోషల్ మీడియా చిన్నది కొడుతున్నాయి, ఇట్లా ఈ ఫోన్లకు కొట్టి కొట్టి ఆ బట్టలు ఖరాబ్ అవుతున్నాయి, ఫోన్లు ఖరాబ్ అవుతున్నాయి, చేతులు మూస్తున్నాయి, కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, మెదడు ఖరాబ్ అవుతున్నది. టీవీలు చూపట్టు చూపట్టి అవి డిస్ప్లే అన్నీ పోతున్నాయి. ఒక్క స్కామ్ అంటే మరవుతుంది. నిన్న కూడా అదే ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ మోర్ల ముంచి తీసినా కూడా ఎవరు గుర్తుపడి హ్యాపీ అది మోర్ల ముంచి కట్టే అవుతుంటారు. భారతీయ జనతా ఒక చిన్న మచ్చబడ్డ కూడా ఎస్ మచ్చబడ్డ చూసుకోవాలని పరిస్థితి వచ్చింది వాళ్ళు. అంటే మచ్చలేని ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం కాబట్టి ఇవాళ పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రిన్సిపాల్ చేసింది. అది ఈ సిపిఐ వచ్చినాక భద్రాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణం. ఈ పవర్ ప్లాంట్ను ఇండియా పుల్స్ అనే పవర్ ప్లాంట్ కంపెనీ వర్కౌట్ కాదని వదిలేసుకున్నది. వర్కౌట్ కాదని వదిలేసుకొని ఆ మిషనరీ వర్కౌట్ కాదని చెప్పి వదిలేసుకున్నారు. దాన్ని వదిలేసుకున్న తర్వాత పనికిరాదు అది వర్కౌట్ కాదు దాని ద్వారా నష్టపోతామని చెప్పి ఇండియా పుల్స్ అనే పవర్ ప్లాంట్ దాన్ని వదిలేసుకుంటే ఆ మిషనరీని తుప్పుబట్టిన మిషనరీకి వచ్చి 1000 కోట్లు పెట్టి ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టండి. ఇప్పుడు అది వర్కౌట్ కాదని చెప్పి వాడు వదిలిపెడితే దీనికి 1000 కోట్ల రూపాయలు వెచ్చించాడు. వెచ్చించి ఏం చేసాడు? బినామీ అనే బినామీ వ్యక్తులకి పరపైపోయాడు. బినామీ వ్యక్తులకు పరపైపి ఇది నష్టం జరుగుతుంది, ఒక కంపెనీ ఆల్రెడీ నష్టపోతుందని చెప్పి వదిలిపెట్టారు, ఈ మిషన్ ద్వారా వర్కౌట్ కాదని చెప్పి మిషన్ పక్కకు పెట్టారు. ఇది తెలిసి మళ్ళీ అదే మిషనరీ కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బినామీ వ్యక్తులతో పెట్టుబడి పెట్టించి దాని ద్వారా కమిషన్ పొందినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెద్ద కుంభకోణం భద్రాద్రి కుంభకోణం అది. ఇలా దాన్ని వచ్చి వాళ్ళ బలవంటే ఒక కంపెనీ కానీ ఇండియా పుల్స్ అనేది పరికరాలు పక్క పెట్టే మరి నీకెట్లా వచ్చింది? అనేక మంది నిపుణులు అందరూ కూడా దీని మీద అవగాహన పెద్దలందరూ కూడా ఇది తప్పు, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు, ఆయన కమిషన్ల కోసము పనికిరాని మిషన్ తీసుకొచ్చి భద్రాద్రి ప్లాంట్తోని పేరుతోని మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అనేక మంది నిపుణులు హెచ్చరించారు. అందుకే ఓపెన్ మార్కెట్లో 3 రూపాయల కూడా ఇవాళ 6 రూపాయలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొంటుండంటే ఏ విధంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూసి యాదాద్రి ప్లాంట్ అని చెప్పి అది కూడా ఓపెనింగ్ జరిగింది, అది కూడా చూడాలి మరి దాని ద్వారా ఏ లాభం పోతాడో, ఎవరికి లాయకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందా, మళ్ళీ గిదే 3 రూపాయల 6 రూపాయలకు మళ్ళీ కొడాల్సి వస్తుందా, మరి ఆ మిషన్ పనికిస్తుందా పనికిరాదా, ఈయన ఆలోచన ఏందో ఇలా యాదాద్రి ప్లాంట్ అది ఓపెన్ అయ్యాకే తెలుస్తుంది. కానీ ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కయి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఆయన కమిషన్ తడుకోవడానికి 3 రూపాయలకు దొరికినటువంటి 1 యూనిట్ విద్యుత్ను 6 రూపాయలకు కొంటూ భద్రాద్రి లాంటి
తప్పుడు మార్కెట్లో కనీసం పనికిరాని యంత్రాలు తీసుకొచ్చి మిషన్ తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా ముఖ్యమంత్రి కమిషన్ కోసం కక్కుర్తి పడుతుండో వాళ్ళు తెలంగాణ రాష్ట్రపతి ఆలోచించాలి. దీని విషయంలో ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి. భద్రాద్రి ప్లాంట్ అనేది నేను చెప్పిన విషయాలు వాస్తవమా కాదా, ఇండియా బుల్స్ అనేది దీన్ని తిరస్కరించిందా లేదా, వైబుల్ కాదని చెప్పి చెప్పిందా లేదా, మరి ఆ కంపెనీకి పనికిరాదు, నీకెట్ల కంపెనీ నీకెట్ల పనికొచ్చింది, మూల కోట మిషన్ ను ఎట్లా తీసుకొచ్చినావు, ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం వచ్చింది, దాని ద్వారా ఇప్పుడు లాభ పడేది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇవాళ మోడీ గారి యొక్క అద్భుతమైన పాలసీ వల్ల ఇవాళ 8 జిల్లాల్లో 20 రాష్ట్రాల్లో ఈ 8 జిల్లాల్లో 20 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తు ఏర్పడేలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మొత్తం దేశాన్నే కష్టాల కరెంటు కష్టాల నుంచి బయటపడేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఓపెన్ మార్కెట్లో 3 రూపాయలకే యూనిట్ దొరికేలా చేసిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా. సరే ఇక్కడ ఈ 3 కూడా 6 రూపాయలకు ఉంటుంది, అది వేరే విషయం, కానీ దేశవ్యాప్తంగా 3 రూపాయలకే ఒక యూనిట్ దొరికేలా తయారు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, కరెంటు వాడకాలు కూడా తగ్గించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడైనా పరిస్థితి మంచలేదు. చివరికి ఏంటంటే అన్ని సబ్స్టేషన్లు లోన్ తీసుకున్నాడు, తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సబ్స్టేషన్లు లోన్ తీసుకున్నాడు, ఏ సబ్స్టేషన్ ఇష్టపడలే, అన్ని సబ్స్టేషన్లు లోన్ తీసుకున్నాడు, చివరకు కార్పొరేషన్లు పెట్టి కూడా లోన్ తీసుకున్నాడు, కార్పొరేషన్లు పెట్టి వాటిని లోన్ తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ బాధలోని అవకాశం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వేతర రంగ సంస్థల అన్ని మీద అప్పులు తీసుకున్నాడు. లాస్ట్కు ఆర్బీఐ దగ్గర ఒక దరఖాస్తు పెట్టిండు అప్పుల కోసం, అది కూడా రిజెక్ట్ అయింది. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆర్థిక క్రమశిక్షణ రహిత వల్ల ఈ కమిషన్లతో కక్కుర్తి పడడం వల్ల ఈ రాష్ట్రాన్ని పాతాళం దుఃఖేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన ఆర్థిక పాలసీ ఉంటుంది, కొన్ని కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, ఆ వెసులుబాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది, అంతకంటే ఎక్కువ వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది, దాని కూడా పూర్తిగా నాకేసిండు, నాకే నాపాయ నాకేసిండు. ఇలా ఏం లేకుండా ఎక్కడ అప్పుడు ఉట్టే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా విద్యుత్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, డిస్కంలు నష్టపోతున్నాయి, విద్యుత్ ఛార్జీ వసూలు చేసే పరిస్థితి లేదు, ఇలా ఫ్రీగా కరెంటు రెండు డిస్కౌంట్ చెల్లిస్తలేడు, కాబట్టి తక్కువ రేటు రావాల్సినటువంటి కరెంటును ఎక్కువ రేటు కొంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాతనే ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ కొన్ని కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దాన్ని భూతద్దలు చూపెట్టుబట్టి రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినామంటే ఇవో కేంద్రం బొగ్గును దిగుమతి చేసుకోమన్నది, 5 నుంచి 10 పైసలు దీని ద్వారా అదనపు భారం పడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం వలనే చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు వండిండు. ఇలా ప్రజల పట భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపెట్టి ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నంలో భాగమే, కుట్రలో భాగమే నిన్న ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. కాబట్టి ఈ విషయంలో ప్రజలు వాస్తవ విషయాన్ని ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఆలోచనలే కుట్రలు, ముఖ్యమంత్రి విధానాలే కుతంత్రాలు, ఆయన ఏం చేస్తారో కమిషన్ ఉండాలి, ఆయన వాట ఉండాలి, బినామీ ఆస్తులు పని సంపాదించుకోవాలి, తరతరాలు బతకాలి, ఆయన కుటుంబం బతకాలి, ఆయన అనుచరులు బతకాలని చెప్పి ఆలోచన తప్ప వేరే కాదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఇప్పటివరకు కూడా అనేక స్కామ్లు, అనేక కుంభకోణాలు, అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ
అట్లా సింగయ్య ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి అట్లా అన్నాడు. ప్రైవేటీకరణ అన్నాడు. ఇంత టెండర్ లేలే. మా కేంద్ర మంత్రి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఇంత టెండర్ లేదు దానికి. ఇప్పుడు టెండర్ వేయలే. ఇవాళ 17,000 కోట్ల రూపాయలు సింగరేజ్ సంబంధించి వాడుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి చెల్లిస్తున్నాడు. కష్టపడి లోపలికి బయట పోయి సింగరేణి కార్మికులు ప్రాణాలు తెగించి ఉంటామా బతుకుతామా సస్తమా తెలియదు. ఆయన పడు కుటుంబ పోషణ కోసం ఈ సింగరేణిని ఆదుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆలోచించని కష్టపడి సింగరేణి కార్మికులు పనిచేస్తుంటే కనీసం వాళ్ళు వాళ్లకు కనీస రక్షణ చర్యలు చెప్పేటప్పుడు కాకుండా వాళ్ళ 17,000 కోట్ల రూపాయలనే ఇవాళ వాడుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళ పేరు డిపాజిట్స్ అను సింగరేణి డిపాజిట్స్ అన్ని కూడా డ్రా చేసింది. ఇవాళ మొత్తం సింగరేణి పేరు డిపాజిట్స్ అన్ని డ్రా చేసి ఇవాళ డ్రా చేసిన డబ్బుతోనే సింగరేణి కార్మికులకు జీతాలు చెల్లిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ పైసలు డ్రా చేసి వాళ్ళ జీతాలు చెల్లించే స్థాయికి ఇవాళ సింగరేణి తీసుకొస్తామంటే ఎంత అబ్బు నువ్వు ఎంత పోటీగానో అర్థమైతే ఇవాళ ఎక్స్పర్ట్ ఇలా ఎక్కడి నుంచి పైసలు ఉట్టిపోయాలో బాగా తెలిసి నాకు. ఎవరు ఇట్లా ముంచాలో ఫస్ట్ నుంచి ముంచుడేనే పాస్పోర్ట్ల దంద పంచి పనాక ముంచుడేనే. దీంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రేంజర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినటువంటి మింతు గోపాల్ మింతు లక్ష్మి లింబాద్రి అనేటువంటి బీజేపీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు మారనాయలతో దాడి చేసి చంపే ప్రయత్నం చేసినటువంటి సంఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. 2 రోజుల నుంచి కాంప్రమైజ్గా పిలిపించి ఒక భయభ్రాంత గురి చేసి అనేక సందర్భాల్లో చంపుతామని చెప్పి బెదిరించినప్పుడు కూడా స్థానిక పోలీసులు కనీసం చర్యలు తీసుకోకపోవడం పిసి ఇటువంటి గుండాలకే వత్తాసు పలకడం వల్ల వాళ్ళ గుండాలు రెచ్చిపోయి ఈరోజు ఈ ముగ్గురి మీద కత్తిపోట్లతో దాడి చేస్తే కత్తులతో మారినతో దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా మారింది. వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు బహిరంగంగా తిరుగుతూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు నాశమైపోతున్నాయో ఇది కూడా ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం. వెంటనే డీజీపీ గారు స్పందించాలి. ఎవరైతే ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారో టీఆర్ఎస్ పార్టీ గుండాలను అది ఏ సమస్యనే కావచ్చు ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి హత్యాహత్య కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంచర్లు వేసి బంపరాపర్లు పెట్టి బలవంతంగా లాక్కొని వ్యాపారం చేస్తున్న తరుణంలో వారం రోజుల నుంచి ఈ బాధితుల తరపున పేద ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ వారం రోజుల నుంచి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ప్రజాసంబద్ధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. జిల్లా అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. మంత్రుల దృష్టికి స్థానిక టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రుల దృష్టికి సమస్య పోయింది. పేపర్లలో మీడియాలో కథనాలు వచ్చినాయి. పేదల యొక్క ఉసురు వేసుకుంటున్నారు. ఇలా పేదల భూములు లాక్కుంటున్నారు. ప్రభుత్వ వెంచర్ల పేరు ప్రైవేట్ వెంచర్ల పేరుతోని బంపరాఫర్ పెడుతూ పేదలలో నడ్డి విరుస్తున్నారు. ఇలా పేదలు ఉసురు వేసుకోవడం చెప్పి భారతీయ జనతా పార్టీ వారం రోజుల నుంచి వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పుడు కూడా నిన్న ఇలా దర్బారు ప్రజా దర్బారు రావాలని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తే అన్ని ఆధారాలతో సహా భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తే కరెక్ట్ 10 నిమిషాలకు వదిలిపెట్టి ఛాయ్ తాగించి వదిలిపెట్టేవారు. టిఫిన్ కూడా ఏం చేయరు కావచ్చు అది కూడా తెలియదు. ఇంకా ఛాయ్ తాగించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వదిలిపెట్టారు. అంటే పేద ప్రజల భూములు లాక్కొని అనుమతి లేకుండా ఇష్టాచారంగా బంపరాఫర్ పెట్టి
వ్యాపార దొంగ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల వ్యతిరేకంగా పోరాడిన భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఇప్పటికి వదిలిపెట్టలే. ఎవరైతే దొంగతనం చేస్తుండో పేదలను ఉసుకొచ్చుకుంటుండో ఆ నాయకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం స్టేషన్ పిలిచి ఛాయ్ తాగించి పంపించడం, ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మా బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ రెడ్డి గారు అంటే మాచారెడ్డి పొలిషన్లో వచ్చి ఇప్పటి కూడా మాచారెడ్డి పొలిషన్ ఇంతకుముందే మాట్లాడాను నేను. ఏడుగురు కౌన్సిలర్లను పోలీస్ స్టేషన్లో ఉంచారు, 8 పోలీస్ స్టేషన్లో దాదాపు 500 మంది కార్యకర్తలు ఉంచారు. 8 పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం వెంటనే వదిలిపెట్టారు. చెప్పాలా, రాష్ట్ర మంత్రులు చెప్పారా, ప్రాంతానికి పాటించవలసిన మంత్రులు చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. ప్రభుత్వ భూములను ప్రైవేటు పేదల భూములను లాక్కొని వెంచర్ల పేరుతో బంపర్ ఆఫర్ల పేరుతో స్కీములు నిర్వహించే మీ పార్టీ నాయకుల యొక్క ఈ దొంగ వ్యాపారాలను మీరు సమర్థిస్తారా? ఎవరు అడ్డుకుంటారా? ప్రజాసంబద్ధంగా ఆందోళన చేసినటువంటి వెంకటరమణ రెడ్డి గారిని, ఇతర కౌన్సిలర్లను, భారతీయ జనతా పార్టీ నాయకులను వెంటనే బేషర్తిగా విడుదల చేయాలని చెప్పి ఈ ఆరోపణల మీద, ఈ దొంగ వ్యాపారాల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దీని విచారణ జరపాలి, పేదల భూములు పేదలుగా పేపాలి, వారు ఉసురు వేసుకోకండి. వాళ్ళు పెద్ద భూస్వాములు కాదు, ఎకరాలు ఎకరాలు లేవు, వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇలా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళ భూములు తిరిగి ఇవ్వాలని చెప్పి దొంగ వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకోటి ఒక స్కీమ్స్ అది కరెక్టే చెప్పాలి కేసీఆర్ గారు, ఇదేం తప్పు చేయాలని చెప్పాలి. ఇవన్నీ చెప్పాను తప్ప అని చెప్తే దానికి తప్పకుండా మేము ఆధారాలు ఇస్తాం. దాంతోపాటు 8 సంవత్సరాల మోడీ గారి పాలనకు సంబంధించి సేవ, సుపరిపాలన మరియు గరీబ్ కళ్యాణ్ పేరుతో ఈ నెల 14వ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు దీనికి సంబంధించి బుక్లెట్ను జాతీయ స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి జాతీయ గీతాన్ని కూడా ఆవిష్కరిస్తున్నాం. 31వ తారీఖు నాడు రేపు కిసాన్ సమ్మాన్ నిధి రేపు దేశంలో రైతులందరూ కూడా లబ్ధిదారులకు రేపు బ్యాంక్ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమం రేపు ఉంది. అదేవిధంగా రకరకాల కార్యక్రమం 14వ తారీఖు వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. 5 జిల్లాల్లో వాళ్ళ పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కిసాన్ మోర్చాకు సంబంధించి రైతు సమస్యల మీద, రైతాంగ విషయాల యువమోర్చా కార్యక్రమము, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, వివిధ మోర్చాలకు సంబంధించి కూడా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా విజయాలు సాధించింది, ఏ విధంగా ఈ దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసింది అన్న విషయంలో అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దీనికి కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ 14 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తాను. ఎవరన్నారన్నా ఇంతకుముందు చెప్పారు 10% కేవలం 10% ఈడ నిల్వ ఉంటారు దాని తగ్గట్టు. ఇంతకుముందు ఎంత 200 టన్నుల ఇంతకుముందు 500 టన్నుల ఎంతమంది వచ్చింది మనకు 550 అవును అంతే 550 టన్నులు ఇప్పుడు అంత తక్కువ ఉంటాయి కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎంత ఉత్పత్తి దేశాలు ఎంత ఉంటుంది ఎంత అవుతుండే 500 ఇప్పుడు 250 టన్నులతో తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇతర దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం 10% మాత్రమే.
ఫిర్యాదు ఎవరు చేసినో చేస్తారని ఎలా 6,350 కోట్ల రూపాయలతోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించినాము. సరే ప్రజలకు అని ఇబ్బంది ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పొల్యూషన్ పడుతుంది, వచ్చి చూసి వచ్చి అన్నప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? మళ్ళొక్కసారి సూచన ఇవ్వాలి, ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి చూడాలి. ఈ ఎరువుల కర్మాగారం ప్రారంభ అదేవిధంగా, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ మళ్ళీ కోతలు మళ్ళీ పంట వేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవసరం ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా సమస్య పరిష్కారం చూపెట్టాలి, సమస్య పరిష్కారం చూపెడదామని చెప్పి ఆలోచించి చేయాలి. సరే ఇంతకు సూచన పాటించారా పాటించలేదా? కానీ ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్థ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి ఇలా ఏం చేయాలి? దీన్ని మూసేయాలి. ప్రజలు ఇబ్బంది పడితే ఆ సమస్య పరిష్కారం చూపట్టాల్సిందే. ప్రజలు ఇబ్బంది పడి ఇబ్బంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడితే చూసుకోవాలంటే నేను ఇప్పుడు ఇక్కడ ఫార్మా కంపెనీలు అనేక ఉన్నాయిడా, ఆ ఫార్మాసిటికల్ కంపెనీ ప్రజలు వ్యతిరేకంగా ఉంటాడుతున్నారు, ఇలా ఇవన్నీ మూసేస్తారు. ఇప్పుడుగా దీనిలో ఏంటంటే, ఇంతకుముందు గోనె ప్రకాశ్ రావు గారు క్లారిటీగా ఆయన ఆధారాలని చెప్పాడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు కొట్లాడ స్టార్ట్ అయింది, తన్నుకోవడం స్టార్ట్ అయింది. స్థానికులకు అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. కాబట్టి ఈ ఉద్యోగాల పేరుతో లక్ష రూపాయలు వసూలు చేశారు. కాబట్టి వాళ్ళందరూ తిరగబోతున్నారు, వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించలేని పరిస్థితి, ఉద్యోగాలు లేవు అన్న. కాబట్టి ఏం చేయాలి? ఇది మూసేయాలి. ఇది ఏమని మూసేయాలి? ఈ పొల్యూషన్ పెడితే మూసేయాలి. నేను ఆడ పొల్యూషన్తో ఇబ్బంది ఉంది అంటే దా సమస్యను పరిష్కరించాలి నేను అంటున్నా. కానీ ప్రభుత్వం మూసేయాలని కక్ష కట్టదు ఇప్పటికీ. నిజంగా మరి ఇది ప్రారంభించినప్పుడు మంత్రులు వేరు, కేంద్ర మంత్రులు వేరు, కేంద్ర మంత్రులు స్థానిక నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేరు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేరు. చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ మంత్రులను పోయి ఆడ పోయి విజిట్ చేశారు. మరి సమస్య వస్తున్న విషయాన్ని ఇందులో ఎందుకు తీసుకురాలి? ఏకదాటిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాంపేట్ చేయడము, వాళ్ళు నోటీస్ చేయడము, మూసేమని చెప్పడం, ఇది మోడీ గారికో మోడీ గారి ఇంటి కోసం కాదు కదా, ఇది రైతుల కోసం. ఇలా 6,350 కోట్ల రూపాయలతో రాముడు ఎరువుల కర్మాగారిని ప్రారంభిస్తే దాన్ని మూసారని కుట్ర చేయడం అనేది అది మూర్ఖత్వం. ఇది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, మాట్లాడాలి. ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులను తొలగించాలి. తొలగించడానికి ఏ విధంగా సూచన సలహించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారులు ఈ అధికారులు ఆ అధికారులు అందరూ కలిసి కూర్చొని ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఎట్టి బస్సులో వాళ్ళ పైసల విషయాన్ని దాటేయడానికి ఈ ఎదుగుదలను తగ్గించుకోవడానికి అవినీతి ఆరోపించి బయటపడడానికి మూసేయడమే మార్గం అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అవుతుంది. సమస్య ఉంటే మాత్రం పరిష్కరించాల్సిందే. అనుకుంటున్నారు అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళు ప్రతిసారి సూచన చాలా తీసుకుంటారు. కాబట్టి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ తెలంగాణలో పెట్టడమా ఇంకెక్కడ పెట్టామనేది పచ్చకాయ లోకమంతా పచ్చకాయ పడుతుంది. మత విద్వేషాలు తగ్గించి మరి 15 నిమిషాలు సమయం ఇస్తే నరకశాంతం ఈ అవకాశాలు వేయడమేరు. హైకోర్టు ఎందుకు పిటిషన్ వేయలే? ఎందుకు లేఖలు రాయాలి? బైన్సాలో 12 ఇళ్ళు తగబెట్టారు. బైన్సాలో 12 పేద హిందువుల ఇళ్ళు మొత్తం దగ్ధం చేసినారు. ఈ లౌకిక కుహనా శుక్లాలు వేయడమేరు. నిర్మల ఒక మైనర్ ఒక బాలికను ఎంఎంపాటి గుండా హత్య చేసిండు, ఏడవైనాయి. నిన్న నాగరాజు ఒక దళిత యువకుని హత్య చేశారు, మతం పేరు మీద హత్య చేశారు. ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తామని చెప్పి హత్య చేశారు, ఏడవైనాయి. ప్రభుత్వం ఎందుకు స్పందించలే? గోల వధిస్తారు, చట్టాన్ని ధిక్కరిస్తున్నారు, గోవడ నిషేధ చట్టానికి అమలు చేస్తలేరు. అనేక సందర్భాల్లో గోరక్షణ కోసం వచ్చే గోరక్షణ మీద దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నిస్తున్నారు, గుళ్ళకు జ్వరపడి చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏడవైనా సెక్యులర్ పార్టీలను ఏడవైనాయి.
నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈ హైదరాబాద్లో గత సంవత్సరం కూడా 70 మంది హిందువులు గెలవాల్సినటువంటి బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఏ పార్టీలు గెలిచారు. అది హిందువుల చేత అన్యాయం కదా? ఎందుకు మారలేరు? ఏడవైనా సెక్యులర్ పార్టీలు వాళ్ళ హిందువుల క్రోహితులను దెబ్బతీస్తున్నారు. మా తప్ప ఎందు మాత్రం కృషాశక్తులు ఏడవేరు? హిందువుల పండుగలను వ్యంగ్యంగా మారు, హిందువుల పండుగల పట్ల వ్యంగ్యంగా మారుతున్నారు. ఏడవరు కూడా సెక్యులరిస్టులు మేము అల్లని తిట్టినావా? అల్లా ఎక్కించబడుతున్నాం. ఎప్పుడైనా అల్లా లేడన్నావా? అల్లా పట్ల వ్యంగ్యంగా మాట్లాడినావు ఎప్పుడైనా మేము? అంటే హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడదు కూడా మతతత్వమే. అంటే మేము మాట్లాడుకుని కూర్చోవాలి, ఏదైతే భరించాలి మేము మాట్లాడే. ఇప్పుడైతే ఎవరైతే కోర్టుల పిటిషన్లు తీసుకుడు, బండి సంజయ్ మీద కేసులు పెట్టాలని చెప్పి ర్యాలీలు తీసుకుర్రో, ఈ పార్టీలన్నీ సమాజం చెప్పాలి భయంసాలు ఎందువల్ల మరి వీళ్ళందరూ భయంసాలు. ఒక విలేకరిని బయటికి పేరు పెడతారు ఒడిసేది కదా ఎంఏ పార్టీలు, ఆ విలేకరి మనిషి కాదా? దేవారెడ్డి ఒక సామాన్య కార్యకర్త మీద చోడపాటితో మారాతు దాడి చేస్తే కళ్ళు కాళ్ళు చేతులు పోయి ప్రయత్నం చేస్తే కాపాడం. ఏడవరి కూడా లక్ష్మణ్ కించపరిచాను, లక్ష్మీదేవుడు కించపరిచాను, రాముడు కించపరిచాను, దుర్గామాత కించపరిచారు, కృష్ణుడు కించపరిచారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, 15 నిమిషాల సమయంతో నరికి చంపుతున్నారు. ఏడవేడే కూడా చక్కెల పాటలు అందరూ ఎందుకు మాట్లాడతారు? మీరు అందరూ వారంలో నేను అభిగ్రహం పెట్టిందాడా? అయోధ్య కరచేవి చెప్తే కరచేవి చెప్తే హిందూ బాపి మసీదు కూల్చినప్పుడు కింద చిల్లలు మేము పెట్టామా? పోయి రామకృష్ణ మేము పెట్టామా? తమి పెట్టామా? అది వెళ్ళే వాతావరణాలు కాదా? కానీ సమస్యను సమస్య ఎక్కడ చూడాలి? ప్రతిదాన్ని బండి సంజయ్ మాట్లాడినా ఇది మతానికి ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అంటే వాడు విజ్ఞతగా వదిలేస్తున్నాడు నేను. ధన్యవాదాలు.